టీసీసీ అధికార ప్రతినిధి కోటగిరి విజయధరరావు అకస్మాత్తుగా మృతి చెందారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూతురుకు మద్దతుగా ప్రచారం చేసేందుకు బయలుదేరిన కోటగిరి కారులోనే కుప్పకూలారు. ఏలూరులోని తన నివాసంలో గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూశారు. గతంలో టీడీపీ నాయకుడిగా వ్యవహరించిన విజయధరరావు చిరంజీవి స్థాపించిన పీఆర్పీ వ్యవస్థాపనలో కృషి చేశారు. ప్రస్తుతం పీసీసీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో భారీ పరిశ్రమల మంత్రిగా కోటగిరి పనిచేశారు. 1983లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే అయిన కోటగిరి 1994లో తొలిసారిగా మంత్రి అయ్యారు. చింతలపూడి నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు ఎన్నికైన విజయధరరావు 2008లో పీఆర్పీలో చేరారు. పార్టీ విలీనంతో చిరంజీవితో సహా కాంగ్రెస్ లో చేరిపోయారు. అటు కోటగిరి మృతి పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంతాపం ప్రకటించారు. విజయధరరావు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విచారం వెలిబుచ్చారు. అటు తమిళనాడు గవర్నర్ రోసయ్య, మాజీ సీఎం ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా పీసీసీ చీఫ్ బొత్స, పలువురు రాష్ట మంత్రులు సంతాపం తెలిపారు.